హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరు రారు పోటీ. సో కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు ఎన్నో వందల సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతని కైవసం చేసుకున్న ద గ్రేట్ యాక్టర్ గిరిబాబు గారితో మనం ఉన్నాం. నమస్కారం గిరిబాబు గారు. నమస్తే. అప్పుడు ఎలా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు కూడా అంతే కనపడుతూనే ఉంటారు? ఎప్పుడు తాజా కూరగాయలు మార్కెట్లో దొరుకుతాయి చూసారా, అంత తాజాగా కనపడతారు కదా, ఏంటి సీక్రెట్ ఏంటి అసలు మొట్టమొదటి? నో టెన్షన్స్, సిన్సియర్గా ఫాలో అవుతుంటాం వర్క్స్, అంతకంటే మంచిది ఏముంది? అయినా కూడా అప్పుడు ఇప్పటికే తేడా ఉంటుంది కదా, వయసు ఇస్తే తేడా ఉంటుంది, మనసు ఇస్తే తేడా లేదు, మనసు రీచర్ లేదు. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఒక 40 సంవత్సరాలు దాటిపోయింది. 46 ఇయర్స్ 46 ఇయర్స్, 1973, జగమే మాయ. నేను, మురళీమోహను, సునందిని, కే విజయ నలుగురు ఇంట్రడ్యూస్ చేశాం. సో ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు, బట్ స్ట్రగ్లింగ్లో మీరు పడ్డ కష్టాలు చాలా వరకు ఎవరు పడలేదు. ఒకనొక దశలో ఇండస్ట్రీకి వచ్చి కూడా మళ్ళీ మనకి ఇండస్ట్రీ ఎందుకురా బాబు అని చెప్పి మళ్ళీ వ్యవసాయం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవును. అలాంటి వాళ్ళు ఈ రోజు నిలదొక్కుని ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో అయ్యారు, విలన్ అయ్యారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. చెయ్యని పాత్ర అంటే ఏం లేదు గిరిబాబు గారు ఈరోజు. సో ఎలా అనిపిస్తుంది సార్, 46 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకుంటే? అదృష్టం, మన టాలెంటు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు వాళ్ళ మనల్ని ఎంకరేజ్ చేసిన విధానం. నేను సినిమాలు కూడా తీసా, ప్రొడ్యూస్డ్ 10 ఫిలిమ్స్, నేనే డైరెక్ట్ చేశా, నేనే కథలు రాసుకున్నా, అన్నీ చేశాను. అయితే మొట్టమొదటి బిగినింగ్లో కొన్ని ట్రబుల్స్ పడ్డాం, 4-5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇండస్ట్రీలోకి రావాలని, ప్రయత్నించాలని అందరూ నన్ను హీరోగా బుక్ చేశారు, వాళ్ళు తీయలేకపోయారు. అప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయా, ఇక మనకి లాభం లేదు, ఈ సినిమా మనకి రాదు, అవకాశాలు రావు అని చెప్పి డిసైడ్ అయిపోయి అప్పుడు వెళ్ళిపోయాను ఇక్కడికి, మా నేటివ్ ప్లేస్కి. అప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా వ్యవసాయం చేయటం, ఇంకోటి సినిమా వ్యామోహం మానేశా. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మా పూర్ణచంద్రరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీస్తారని చెప్పి అప్పుడు పిలిపించారు. పిలిపించడం ఏమిటి, ఓకే చేయటం ఏమిటి, సినిమా తీయటం ఏమిటి, రిలీజ్ చేయటం ఏమిటి, అన్నీ 2 మంత్స్లో అయిపోయింది. ఆ తర్వాత బిఫోర్ రిలీజ్ ఆఫ్ ది సినిమా జగమే మాయ 7 సినిమాలు సైన్ చేశా. సినిమా రిలీజ్ కాలా, సక్సెసా సక్సెస్ కాదా, బాగా చేశాడా గిరిబాబు, బాగా చేయలేదా అని కూడా నిర్ణయించుకోవాలి జనం. బిఫోర్ రిలీజ్ ఆఫ్ ది ఫిలిం జగమే మాయ 7 సినిమాలు నాకు ఆఫర్లు వచ్చినాయి, అవి సైన్ చేశా. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే రామారావు గారితోటి, నాగేశ్వరరావు గారితోటి బంగారు కళ్ళు, అనదమ్ముల అనుబంధం, ఇట్లాంటి సినిమాలు వచ్చినాయి. అప్పుడు గతం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నేను అట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో ఉంటేనే ఏ పరిస్థితులు ఉండేవాడినో, ఇంత మహానుభావులతోటి, మహానటులతోటి నటించే అవకాశం పోయేది కదా అని చెప్పని అప్పుడు ఫీల్ అయ్యా. ఆ తర్వాత ఇప్పటికీ 46 సంవత్సరాలు 600 సినిమాలు చేశాను, ఓ 10 సినిమాలు తీశాను యాజ్ ఎ ప్రొడ్యూసర్. నా సినిమాలకి ఎప్పుడు అన్నీ నేనే కథలు నేనే రాసుకుంటా, అన్ని సినిమాలకి నా కథలే. యాజ్ ఏ హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీకి, బట్ అనుకోకుండా మళ్ళీ ఒక్కసారిగా విలన్గా టర్న్ అవ్వాల్సిన అవసరం ఎందుకు? నేను హీరోగా ఇంట్రడ్యూస్ కాలా, దాంట్లో మురళీమోహన్ జగమేమయ్యలో హీరో, నేను విలనే. ఆ తర్వాత హీరోలు చేశా, విలన్గా ఇంట్రడ్యూస్ అయిపోయిన తర్వాత హీరోలు చేశా. మా సొంత సినిమాల్లో కూడా హీరోలనే నేను, అతను కృష్ణ గారితోటి సావాస గారు, ఇంకో చాలా చేశాం హీరోలు, మురళీమోహన్ తోటి ఇద్దరు హీరోసు లాగా చాలా సినిమాలు చేసాం, కృష్ణ గారితో చాలా సినిమాలు చేసాం ఇద్దరు హీరోలుగా. అట్లా అన్నీ పౌరాణికాలు చేసాం, జానపదాలు చేసాం, జానపదాలు తీసాం, సోషల్స్ తీసాం, పౌరాణికాలు చేసాం, కౌబాయిలు చేసాం, కామెడీలు చేసాం, ఫాదర్లు చేసాం, ఇట్టి పిల్లలు చేసాం, హీరోలు చేసాం. ఇందా మీరు అన్నట్టుగా రోషన్, అన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాం, అవకాశం ఇచ్చారు మహానుభావులు. ముందు జనరేషన్ తీసుకుంటే ఆ రోజుల్లో సినిమాను చూసి మనుషులను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక విలన్గా చూసి మిమ్మల్ని తిట్టి పారేసిన ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు. అలానే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు మంచి మంచి పాత్రలు చేశారు, వాటికి మిమ్మల్ని
బాగా ప్రోత్సహించారు. అవును. అలానే సెంటిమెంట్ బాగా పండించారు, ఏడిపించారు, హీరోగా ప్రేక్షకుల్ని మొత్తం కైవసం చేసుకున్నారు. ఇన్ని షేడ్స్ నాకు తెలిసినంత వరకు ఏ ఆర్టిస్ట్కి రాదు, అదొక గొప్ప వరంగా మీరు భావించవచ్చా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకేసారి నా హీరో పిక్చర్లు విలన్ పిక్చర్లు రిలీజ్ అయ్యాయి చాలాసార్లు. విలన్ సినిమాలు చూస్తున్న వాళ్ళు తిట్టుకునేవాళ్ళు, ఇక్కడ హీరో సినిమాలు చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు. అది విచిత్రమైన కదా. విలన్ పిక్చర్స్ చూసేవాళ్ళు తిట్టుకునేవాళ్ళు, హీరో థియేటర్లో హీరోలు చేసిన థియేటర్లో చప్పట్లు కొట్టి ఏళ్ళేసేవాళ్ళు. కనుక నా మీద వైరుధ్యం లేదు, ఒక విలన్కి ముద్ర పడలా. నన్ను అన్ని విధాల అన్ని క్యారెక్టర్లో చూశారు, అప్రిషియేట్ చేశారు. విలన్ అంటే గిరిబాబు, గిరిబాబు అంటే విలన్ అన్న విధంగా ఉంటుంది మీ షేడ్ అసలుకి. అసలు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మీరు ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తారు. రియల్ లైఫ్లో ఏదన్నా ఉందా అట్లాంటి విలనిజం ఎక్కువ చేసేవాళ్ళ మీరు? లేదమ్మా, నీ విలన్గా ఎక్కువ చేశాను. నాటకాల్లో కూడా మొత్తం హీరో చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఆర్ నాగేశ్వరరావు అని చెప్పని ఒక ఓల్డ్ విలన్, చాలా సినిమాలు చేశాడు ఆయన, రామారావు గారితోటి నాగేశ్వరరావు గారితోటి అప్పుడు నంబర్ వన్ విలన్. ఆ సోఫిస్టికేటెడ్గా పెర్ఫార్మ్ చేసేవాడు, ఆహాకారాలు ఆంగికాలు ఎక్కువ లేకుండా కూల్ పెర్ఫార్మెన్స్ చేసి అద్భుతంగా చేసేవాడు, భయపెట్టేవాడు, మంచి పర్సనాలిటీ, 6 ఫీటర్ 6 ఫూటరు. ఆర్ నాగేశ్వరరావు అంటే నాకు బాగా ఇష్టం. నేను విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు మటుకు ఆయన ఫాలో అవుతా, ఆయన ఫాలో అయ్యేవండి. ఒకసారి ఆయన 59లోనో 60లోనో చనిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ 33 ఇయర్స్. ఆర్ నాగేశ్వరరావు గారు తెలంగాణ సంబంధించిన అతనే చచ్చిపోతే పొద్దున్న నేను మొహం పొలదవ్వుకుంటూ అరుగులో కూర్చొని అరుగు మీద కూర్చొని ఏడ్చుకుంటున్నా. అంటే అంత లైక్ చేసేవాడిని ఆయన విలని. మా అమ్మగారు వచ్చి ఇదేమిట్రా పొద్దున్న ఏడుస్తున్నామైంది నాయన అని చెప్పని అని చెప్పంటే ఆర్ నాగేశ్వరరావు చచ్చిపోయాడని చెప్పన్న. ఆర్ నాగేశ్వరరావు అంటే ఎవరు వాళ్ళకి తెలియదు కదా, అంత లైక్ చేసేవాడిని. ఆ తర్వాత విలన్ వేషం వస్తే అతన్నే ఫాలో అయ్యేవాడిని, అతనిలాగా చేసేవాడిని. అదే తప్ప నేను రియల్ లైఫ్లో విలన్ కాదు. వెరీ సాఫ్ట్ పర్సన్. వెరీ సాఫ్ట్. సినిమాల్లోకి వచ్చే ముందు ఎవరికైనా స్ట్రగ్లింగ్ డేస్ కామన్, బట్ మీ రోజుల్లో చూసుకుంటే ఈ రోజుల్లో సినిమాల్లోకి చాలా ఈజీగా వచ్చేసి కొద్ది గొప్ప చేసేసి బయటకు వచ్చేస్తున్నారు. బట్ రియల్గా చూసుకుంటే ఆ రోజుల్లోనే కష్టం సినిమాల్లో. చాలా కష్టం, మామూలు కష్టాలు కాదు. ఆ రోజు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే అసాధ్యం. ఎన్ని టెస్టులు ఉండేవి, వాయిస్ టెస్టు, స్క్రీన్ టెస్టు, ఒకటి కాదు, ప్రొఫైల్ అంటాడు, స్ట్రైట్ అంటాడు, ఇంకోటి అంటాడు, డైలాగ్ అంటాడు, పెర్ఫార్మెన్స్ అంటారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఎవరు ఒప్పుకోరు. అలాంటి టైంలో తేనె మనుషులు కృష్ణ రామ్మోహన్ వీళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మేము వచ్చాం, మురళీమోహన్ నేను వీళ్ళు. ఆ తర్వాత స్వర్గం నరకం, మోహన్ బాబు ఈశ్వరరావు. ఆ తర్వాత ఇట్లా వచ్చిన వాళ్ళందరం నిలబడ్డాం. ఇది ఈ మూడు సినిమాలు కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు అందరం నిలబడ్డాం. సో ఆ రోజుల్లో చూసుకుంటే ముఖ్యంగా మీరు సినిమాల్లోకి ట్రై చేసే రోజుల్లో మీరు మోహన్ బాబు గారు అంతా కూడా రూమ్మేట్స్గా ఉన్నారు కదా. అవును. కానీ మోహన్ బాబు గారిని ఎందుకని చాలా కోపిష్టి, ఆయన చూసి భయపడే వాళ్ళు అంటారు ఇండస్ట్రీలో, అసలు ఎలా ఉంటారు మోహన్ బాబు గారు అప్పుడు? మోహన్ బాబు ఇది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పుడు అక్కడ హై స్కూల్లో ఒక స్కూల్లో ఆయన డ్రిల్ టీచరు. ఆయన కూడా సినిమా వ్యామోహం ఉంది, సినిమాలో ట్రై చేసి చేస్తుండేవాడు. మేమందరం పాండీ బజార్లో కలిసేవాళ్ళం, ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత మీ ఇద్దరం రూమ్ తీసుకొని ఓ 40 రూపీస్ పెట్టుకుంటూ, చెడీ 20 రూపీస్ అద్దె కట్టుకుంటూ కొంతకాలం 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఉన్నాం. నాకు ముందు అవకాశాలు వచ్చినాయి జగమేమాయ 73 75లో అతనికి వచ్చింది స్వర్గ నరకం, నారాయణరావు గారు. కోపం కాదు, చాలా మంచివాడు, చాలా సార్ కాకపోతే ఎవరైనా ఇరిటేట్ చేస్తే కోప్పడేవాడు అంతే తప్ప ఇస్ ఎ నైస్ జెంటిల్మన్, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఎక్కువగా మీరు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు అవకాశం వస్తుందో రాదో అన్న టైంలో ఎక్కువగా చెన్నైలో బాగా స్ట్రగ్లింగ్ పడ్డారు కదా. సో అలాంటప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అంటే అప్పటికి సినిమాలో పెద్దగా ఉన్నవాళ్ళు. నాకు ఎవరు ఇబ్బంది పెట్టలే,
అసలు వాళ్ళకి అవసరం ఏముంటుంది? సినిమాల్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, మమ్మల్ని పట్టించుకోవటానికి అవసరం ఉంది? వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మేమేదైనా సినిమాల్లో ఉండి పోటీ పోటీగా ఉంటే వాళ్ళు పట్టించుకుంటారు తప్ప అప్పటికి మనకు అవకాశాలు లేవు కదా. స్ట్రగుల్ అవుతున్నాం మనం, ఆ పాండిబజార్లో తిరుగుతూ తిరుగుతూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడప్పుడు నాటకాలు వేయటం, ఎవరైనా చూస్తారేమో, మనకు అవకాశాలు ఇస్తారేమో అని ఆ స్ట్రగుల్లో ఉన్నాం. అందువల్ల పెద్దవాళ్ళు, సినిమాల్లో ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్లు కానీ ఆర్టిస్టులు కానీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడతారు? మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? లేదు కదా, అవసరం ఉంది వాళ్ళకి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత విలన్ అంటే మీ టైంలో ఎక్కువ కృష్ణరాజు గారు, మీరు పోటా పోటీగా ఉంది. బట్ కృష్ణరాజు గారు యాజ్ ఏ విలన్గా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యారంటారా, లేకపోతే గిరిబాబు గారు ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యారంటారా? మొట్టమొదటి హీరోగా ప్రవేశించాడు చిలకా గోరింకలో కృష్ణరాజు. ఆ తర్వాత అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవటంతో అతను విలన్గా చేంజ్ అయ్యాడు. విలన్గా వేస్తూ వేస్తూ చాలా సినిమాలు విలన్ వేశాడు. కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి అతను హీరో అయిపోయాడు. 73 నా ఎంట్రీతోటి ఆయన అప్పటికే 2-3 సినిమాలు హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆయన తప్పుకున్నాడు ఇది విలన్గా, అప్పుడు నేను ఎంటర్ అయ్యా. అందువల్ల ఆయన వేసే వేషాలు మొత్తం నాకు వచ్చినాయి, నేను విలన్గా ఎస్టాబ్లిష్ అయిపోయా. ఆయన మానుకోవటం వల్ల, ఆయన హీరోగా అవటం వల్ల అవకాశాలు నాకు ఎక్కువ వచ్చినాయి ఆ టైంలో. ఆ తర్వాత నేను హీరో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది అతను అక్కడి నుంచి హీరో అయిపోయాడు. ఎవరు? కృష్ణరాజు. కృష్ణరాజు అట్టగే స్వర్గ నరకంలో హీరోగా వచ్చాడు మోహన్ బాబు. ఆ తర్వాత విలన్ అయిపోయాడు. విలన్ అయిపోయి మీ ఇద్దరం పోటీ పోటీగా చేసేవాళ్ళం. 25 పిక్చర్స్ తను, 25 పిక్చర్స్ నేను సంవత్సరానికి చేస్తుండేవాళ్ళం. ఆ తర్వాత హీరో అయిపోయాడు. ఎవరు? మోహన్ బాబు కూడా. నేనేంటంటే నేను హీరో వేయాలా అని చెప్పని ఉద్దేశంతో నేను మొండి పట్టు పట్టు కూర్చోవాల, కంటిన్యూ చేస్తాను అన్ని క్యారెక్టర్స్. వాళ్ళు ఏంటంటే కంటిన్యూ చేశారు ఇది హీరోగా. అది తేడా. సో విలన్ అంటే ఇలానే ఉండాలని ఫ్రేమ్లో గిరిబాబు గారిని చూస్తే ఎవరికైనా తెలిసిపోయింది. మరి అలాంటి విలనిజం ఉన్న గిరిబాబు గారిలో కామెడీ కూడా ఉంది, కామెడీ కూడా చేయించవచ్చు ఇలాంటి ఫేస్కి అని చెప్పి ఎలా అనిపించింది అసలుకి డైరెక్టర్స్కి? కోడి రామకృష్ణ దొంగడు వచ్చాడనే సినిమా తీస్తూ అంతకుముందు ఆయన సినిమాల్లో విలన్ వేసా. గిరిబాబు గారు దీంట్లో కామెడీ చేయాలా అన్నాడు. కామెడీ చేయటం అని ఏంటంటే నేను కామెడీ చేయటం ఏంటి? ఏక రామకృష్ణ ఎందుకు చేస్తాననుకుంటున్నావు అని చెప్పన్న. లేదు, నాకు తెలుసు మీరు విడిగా మీరు మాట్లాడే విధానం కానీ జోకులేసే విధానం కానీ మీరు కామెడీ పండిస్తారు, జోకులేసి నవ్విస్తారు. సినిమాలో కూడా ఇప్పుడు మీరు క్యారెక్టరు నేను ఆ కామెడీ క్యారెక్టర్ ఇస్తున్నాను, మీరు చేస్తారు నాకు నమ్మకం ఉందని చెప్పన్నాడు. చేశాం ఆ సినిమా. చేస్తే పెద్ద పేరు వచ్చింది నాకు కామెడీగా. కమెడియన్గా మొట్టమొదటి ఫస్ట్ పిక్చర్ ఇదే దొంగడు వచ్చాడు. కృష్ణ గారు రిలీజ్ అయ్యింది సినిమా దొంగడు వచ్చాడు. ఫస్ట్ ఫోన్ నాకు వచ్చింది కృష్ణ గారు, గిరిబాబు పెద్ద హిట్ అయిందా 14 వీక్స్ దొంగడు వచ్చాడు, నీది 10 వీక్స్ నాది 4 వీక్స్ అన్నాడు కృష్ణ గారు. గ్రేట్ మ్యాన్ కదా, ఆయన హీరో, నేను కామెడీ వేశా. ఆయన చెప్పి నాకు ఫోన్ చేసి 14 వీక్స్ అయ్యా మన గిరిబా మన సినిమా దొంగడు వచ్చాడు, 10 వీక్స్ నీది, 4 వీక్స్ నాది అని చెప్పి కృష్ణ గారు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కామెడీ చేసామనుకో చాలా, అంటే కామెడీ కూడా చేస్తాను అని చెప్పని జనానికి తెలిసింది, నవ్వారు, నవ్వుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశానులే, పెళ్ళని చెప్తే వినాలి, ఇంకోటి అది చిత్రమడారి చిత్రాలు ఇంకా చాలా చేశాము. ఆ రోజుల్లో గిరిబాబు గారు కృష్ణ గారి కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. అవును. సో కృష్ణ గారి సినిమా ఉంది అంటే దాంట్లో గిరిబాబు గారు ఉండాల్సిందే. 100 సినిమాలు కృష్ణ గారు యాక్ట్ చేస్తే మినిమం 90 సినిమాల్లో గిరిబాబు పాత్ర ఉంటుంది. ఏంటి మీ ఇద్దరికి అంత కమాండింగ్, అంత రిలేషన్? రిలేషనే కాదు, టోటల్గా 100 పైన చేశా ఆయనతో కాంబినేషన్స్. 100 సినిమాలు పైన చేశా. ఇప్పుడు విజయరమణ గారు విజయకృష్ణ మూవీస్ 45 సినిమాలు తీసింది ఆవిడ డైరెక్షన్లో సొంతంగా. 35 సినిమాలు చేశా నేను. పద్మాలయ పిక్చర్స్, పద్మాలయ పిక్చర్స్ ఎన్ని సినిమాలు తీసినా అన్నింటిలో నేను ఉంటా, క్యారెక్టర్ లేకపోతే తప్ప. నెక్స్ట్ కృష్ణ గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నా కూడా ప్రొడ్యూసరు మరి రైటరు
డైరెక్టరు కథ చెప్తుంటే ఈ క్యారెక్టర్ గిరిబాబు అని చెప్పేవాడు, ఈ క్యారెక్టర్ గిరిబాబు అని చెప్పేవాడు, ముందే ఫిక్స్ చేసేవాడు. అంటే మా కాంబినేషను చాలా హిట్ అయినాయి. ఇది ఇద్దరు హీరోస్గా కూడా సవాస్ గళ్ళు అంటి అంటే చాలా సినిమాలు. సింహగర్జన అన్న సినిమా తీసా, సొంత సినిమా. కృష్ణగారు నేను హీరోస్, ఇద్దరం హీరోస్. అది కూడా పెద్ద హిట్ అయింది. అలా చేసాం. దాని మీద అభిమానం, ప్రేమ ఎవరికి, కృష్ణగారికి. అట్లా కలిసిపోయాం. అంటే తత్తిమాడు లేదని కాదు, కృష్ణరాజు అంతే, శోభనబాబు అంతే, నాగేశ్వరరావు గారు అంతే. నాగేశ్వర గారితో 15 సినిమాలు చేశా. శోభనబాబుతో దాదాపు 25-30 సినిమాలు చేశాను. కృష్ణరాజుతో చేశా. చేయింది ఎవరితోటి, లేకపోతే 600 సినిమాలు ఎట్లా అవుతాయి? మురళీమోహను నేను, మోహన్ బాబు నేను కాంబినేషన్స్ చాలా చేశాము. అందువల్ల ఏంటంటే కృష్ణతోటి ఎక్కువ చేశా, దాదాపు 100 పైనే. ఇప్పుడు మీరు సింహగర్జన అన్నారు, ఆ రోజుల్లో సింహగర్జన అనేది వన్ ఆఫ్ ద పీక్ పీరియడ్లో ఉన్న సినిమా అది. అసలు ఆ సినిమా థియేటర్స్లో చూస్తుంటే ఈరోజు బాహుబలి ఎలా చూస్తున్నాం అలా అనిపించింది. ఆ రోజులు థియేటింగ్ కూడా అంతే తీశారు అడ్వెంచర్గా. సో అలాంటి సినిమా జరుగుతున్న క్రమంలో, సినిమా రిలీజ్ అయ్యే క్రమంలో, అప్పుడు దాకా ఏమి మీ మీద కాంట్రవర్సీ లేని గిరిబాబు గారిని ఏదో విధంగా మనం కాంట్రవర్సీలో ఇరికించాలని మీ మీద కొంతమంది కుట్ర పని దాని మీద గొడవ చేశారు కదా, ఎలా అనిపించింది అప్పుడు మీకు? ఎలా అనిపించింది కాదమ్మా, అది సైమల్టేనియస్గా సింహబలుడు, సింహగర్జన, రామారావు గారి హీరో, సింగిల్ హీరో. ఇక్కడ మేమిద్దరం హీరోలు, ఎవరు, కృష్ణగారు, నేను. అప్పుడు ఏంటంటే మనది సింహగర్జన, అది సింహబలుడు. అప్పుడు కృష్ణగారికును రామారావు గారికి పెద్ద పొంతం లేదు. అందువల్ల ఏంటంటే రామారావు గారి అభిమానులు మొత్తం ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఆ సినిమా తీసేవాళ్ళు కానీ క్రియేట్ చేశారు. ఇది ఆ గిరిబాబు అనేవాడు కృష్ణ గారిని పెట్టి పోటీకి తీస్తున్నాడు సినిమా. పైపు టైటిల్స్ కూడా సింహబోలుడు పెడితే మేము సింహగర్జన అని పెట్టారు. పోటీకి తీస్తున్నాడు, జనపదం తీస్తుంటే వాళ్ళు జనపదం తీస్తున్నాడు గిరిబాబు అని చెప్పి రెచ్చగొట్టారు. దాంతో ఏంటంటే ఫ్యాన్స్, అప్పుడు రామారావు గారి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండారు కదా, రేపల్ అయ్యారు. సరే వీళ్ళు కృష్ణగారి కూడా ఉన్నారు కదా ఫ్యాన్స్, వీళ్ళు వాళ్ళు కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చింది. అప్పుడు నేను రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇది చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, క్లారిఫై చేద్దామని. రామారావు గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి నేను పోయి కూర్చొని 2 మినిట్స్ 5 మినిట్స్ టైం ఏమని చెప్పి అన్నగారని చెప్పని నేను మొత్తం కథ చెప్పా, సినప్సిస్. చాలా ఫీల్ అయిపోయి అసలు ఏమి సంబంధం, ఎందుకు ఎందుకు చెప్పారు ఇట్లా నాకు వీళ్ళు అంతా, ఆ కథకి ఈ కథకి సంబంధమే లేదే. గిరిబాబు నేను మాట్లాడతాను, డోంట్ కాంప్రమైజ్, బాగా తీ సినిమా అని చెప్పి రామారావు గారు నన్ను పొగిడాడు. సెట్లో పోయి వాళ్ళందరినీ తిట్టేశాడు. ప్రభాకర్ రెడ్డి గారు సాక్ష్యం అప్పుడు మాకు, ఎందుకు మీరు ఇట్లా చెప్పారు, జెంట్లు బాయ్ అతను గిరిబాబు, తను వచ్చి నా మీద పోటీ తీస్తుంటే నా దగ్గర కిందకు వస్తాడు, వచ్చి జెంట్లు బాయ్ మొత్తం చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడబోకుండా అని చెప్పని వాళ్ళని తిట్టాడు. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్ని. ఆ తర్వాత మన సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, అది కొంచెం డిసప్పాయింట్ అయ్యింది, మంద హిట్ అయింది. అప్పుడు కూడా చేస్తున్నాను ఆయనతోటి, సాహసవంతుడు చేస్తున్నాం రామారావు గారితో. ఆ తర్వాత 82లో ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత నా దేశం, ఆయన తమ్ముడిగా యాక్ట్ చేశా. ఆ నా దేశం తెలుగుదేశం పార్టీలో చేరాము, నేను, మురళీమోహను, నూతన్ ప్రసాదు, రావు గోపాలరావు, సత్యనారాయణ, మేము 5 పార్టీలో చేరింది తెలుగుదేశం పార్టీలో. ఈ ఇండస్ట్రీలో ఎవడు ఏ ఆర్టిస్టు చేరలా, ఆ ప్రచారం చేశాం ఆయన పంప. అంటే మేము ప్రచారం చేసినందువల్ల ఆయన గెలిచాడని కాదు, కొంచెం ఉడత భక్తిగా మేము చేసినట్టే ఉంది కదా. ఆయన ఆ మేనిఫెస్టోలు, ఆయన అభిమానం, జనం పట్ల, జనంలో ఉన్న ఆయన క్రేజు అయ్యి, అప్పుడు స్పేస్ ఉంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు, పరిపాలన కరెక్ట్గా లేదు, అది కూడా కలిసి వచ్చింది ఎవరికి, రామారావు గారికి. బంపర్ మెజారిటీతో గెలిచాడు. రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో వెన్నంటూ మీ అందరూ ఉన్నారు,
పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు, విజయంలో పాల్గొన్నారు. బట్ రామారావు గారిది తెరిచిన పుస్తకం ఆయన జీవితం కూడా. సో తీసే కొన్ని పేజీలు వస్తున్నాయి ఉంటాయి, కానీ ముగింపు ఉండదు. ఎంత వైభోగంగా బతికారో అదేవిధంగా ఆయన చనిపోవటం కూడా చూసాం. అంత ఆ వైభోగం లేకుండా చివరి జీవితం ఆయన గడిచింది కదా. నిజంగా ఆయన ఎలా ఉండేవాళ్ళు అసలు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్లో ఎలా ఉండేవాళ్ళు? హ్యాపీగా ఉండేవాడు, సిన్సియర్ మ్యాన్, డెడికేటెడ్ మ్యాన్. అసలు మేము పక్కన కూర్చున్నా కూడా అయ్యా బాబు కూర్చోమా అని చెప్పి అంత ఎంకరేజ్ చేసేవాడు. సెట్లో ఉన్నా కూడా, ఆయన యాక్ట్ చేస్తున్నా కూడా అప్పుడప్పుడు మమ్మల్ని చూస్తూ, ఏం గిరి బాగుందా బాగుందా, ఆయన యాక్ట్ చేస్తూ మమ్మల్ని అడుగుతుండేవాడు. ఎంత గొప్ప విషయం అది. చాలా ఆయన సాధించిన విజయాలు ఏముంది, అన్నీ సాధించాడు. పౌరాణికలు వేసాడు కృష్ణుడు అంటే ఆయనే, రావణాసురుడు వేశాడు. ఒకటి కదా, ఒకటేంటి, ఏమేయలేదు, అన్ని క్యారెక్టర్స్ చేశాడు కదా. మిగిల్చిన జానపదాలు వేశాడు, పౌరాణికలు వేశాడు, కృష్ణుడు వేశాడు, దుర్యోధనుడు వేశాడు, రావణాసురుడు వేశాడు. ఆయన చేయని పాత్రలు ఏమున్నాయి? ఒక నారదుడు తప్ప. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయనే కాదు నాగేశ్వరరావు గారు, ఆయన ఇద్దరు రెండు కళ్ళు చిత్ర పరిశ్రమకి. 100 సంవత్సరాలైనా కూడాను వాళ్ళ ఇమేజ్కి బీట్ చేసేవాళ్ళు రారు రాలేరు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు మహానుభావులు, మహానటులు, అంతే కదా. వాళ్ళందరినీ చూసే మేమంతా తర్వాత వచ్చింది మేము ఇన్స్పిరేషను, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కదా. మా ముందు వచ్చిన వాళ్ళు కూడా అదే, ఎవరు బాలయ్య గారిది కానీ, రమణమూర్తి కానీ, హరినాథ్ కానీ, రామకృష్ణ కానీ, వీళ్ళంతా కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారిని చూసే వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత కృష్ణ కానీ, రామ్మోహన్ కానీ వీళ్ళు, ఆ తర్వాత మేము కానీ, ఆ తర్వాత వాళ్ళు కానీ, మొత్తం ఇన్స్పిరేషన్ ఎవరు, ఆదర్శమూర్తులు ఇద్దరు రెండు కళ్ళు చిత్ర పరిశ్రమకి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. మరి ఎందుకని సార్, ఎన్టీ రామారావు గారు చివరి దశలో ఫస్ట్లో ఆయన వెంటుండి నడిపించిన మీరు చివరి దశలో ఎందుకు ఆయనకి అండగా ఉండలేకపోయారు? అసలుకి అండగా అంటే మేము చేయగలిగింది ముందు, మేము చేయగలిగింది లేదు కదా. మేము ఎంపీలు కాదు, ఎంపీలు కాదు, అద్దీసి. ఆ రాజకీయ పరిణామం వాళ్ళ బంధువులు బంధువర్గంలోనే జరిగిపోయింది అదంతా. దాన్ని మనం పార్టిసిపేట్ చేయలేముగా, అది కర్మ, దురదృష్టం అంతే. అంత వెలుగు పెరిగిన ఆ మహానుభావుడు చివరిలో మీరు అన్నట్టుగా ఆ దారుణమైన స్థితికి పడిపోవడం అనేది శోచనీయమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. గుర్తుందా సార్ ఇప్పటికే ఆ రోజు మీకు? ఎందుకు లేదు, అది ఎట్లా మర్చిపోతాం? అది మామూలు విషయమా మర్చిపోవడానికి? ఆల్మోస్ట్ 3 తరాలతో చేశారు. ఎన్టీఆర్ గారు తర్వాత ఉన్నారు ఏలిఆర్ ఇండస్ట్రీని, 2వ తరంలో కూడా ఆల్మోస్ట్ గిరిబాబు గారు క్లీన్ స్వీప్ అన్నమాట. అన్ని సినిమాలలో గిరిబాబు గారు కాంబినేషన్ ఉండాల్సిందే. బట్ 2వ తరం ఆర్టిస్టులతో చేసేటప్పుడు చిరంజీవి గారు, నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, వాళ్ళు 3వ తరం. ఇప్పుడున్న వాళ్ళు 3వ తరం కదా. ఫస్ట్ తరం ఎవరు? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళంతా, కాంతారావు, జగ్గయ్య గారు. ఆ తర్వాత తరం హర్నాథు, రమణమూర్తి, రామకృష్ణ, శోభన్ బాబు. ఆ తరం, ఆ నెక్స్ట్ ఎవరు? కృష్ణ, రామ్మోహను, సరే మేము అనుకోండి. ఆ తర్వాత వీళ్ళు కదా, బాలకృష్ణ, చిరంజీవి, వీళ్ళంతా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకులు. 5 తరాలు. 5 తరాలతో యాక్ట్ చేశారు. సో చిరంజీవి గారి ఆ తరంతో ఎలా ఉంటుంది మీకు కంఫర్టబుల్గా, అంటే ఆ జానర్లో యాక్ట్ చేసి వచ్చి, అంటే మీరు అప్పటికే పెద్ద స్టార్, వీళ్ళు ఇప్పుడు వస్తున్న స్టార్స్ కదా. సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని ఏ ఆర్టిస్ట్కైనా అనిపిస్తుంది? సో అంటే ఇప్పుడు ఈరోజు కరువు అయిందని అందరూ చెప్తున్నారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు జనరేషన్ బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, నేను ఆ సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్గా చేశాను, వాళ్ళ ఫ్రెండ్గా చేశాను, అని చేశాను. నేను సెట్కు వెళ్తే ఇమీడియట్గా లేచి ఉంచునేవాళ్ళు, అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎవరు? ద గ్రేట్ టు పీపుల్ కొడుకులు నాగేశ్వరరావు గారు, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి కానీ, ఇంకోళ్ళు కానీ, వెంకటేష్ కానీ, నేను పోవడంతో లేచి ఉంచునేవాళ్ళు. రండి బ్రదర్, రండి బ్రదర్ అని అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. నో డౌట్ ఇన్ దట్.
సో ఎవరి కాంబినేషన్లో మీకు చాలా కంఫర్టబుల్ అనిపించేది యాక్ట్ చేయటం? చిరంజీవి, బాలకృష్ణ అందరితో కంఫర్టబుల్గానే ఉండేది నాకు, నో డౌట్ ఇన్ దట్. బాలకృష్ణ చాలా సినిమాలు చేశాను, నాగార్జునతో చాలా సినిమాలు చేశాను, చిరంజీవితో చేశాను, వెంకటేష్తో రెండు సినిమాలు చేశాను వెంకటేష్ తోటి, రక్త తిలకమును ఇంకొంటి ప్రేమంటి దీరా రెండు సినిమాలు చేశాను. సరే ఇప్పుడు మా రఘు అని అందరితో చేస్తున్నాం అనుకో. సో ఎలా ఉండేది సార్ ఆ రోజుల్లో చిరంజీవి గారితో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉండేది. అన్న అనగారు చెప్పనేవాడు, అనగారు అని చెప్పనేవాడు, అంత కలిసి ఉండేవాడు. దాదాపు 7 సినిమాలు చేశాము చిరంజీవితోటి. చిరంజీవి గారికి మీ మీద చాలా ప్రేమ ఉంది, మీకు చిరంజీవి గారి మీద చాలా ప్రేమ ఉంది, బట్ మధ్యలో ఉన్న వాళ్ళే మీ ఇద్దరి మధ్య ప్రేమను కొంచెం దూరం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనిపించి చాలామంది అంటుంటారు. సినిమాలు అనేవి సహజం, హిట్ అవుతుంటాయి, ఫట్ అవుతుంటాయి, అది వేరు పక్కన పెడితే మీకు చిరంజీవి గారి మీద ఉంది ప్రేమ లేకపోతే కోపమా? చిరంజీవి మీద ఇప్పటికీ ప్రేమే. రాత్రి సైరా పెద్ద హిట్ అవుతుంది అబ్బాయి అని చెప్పన్న ఎక్కడ ఫంక్షన్లో అన్నగారు మీ ఆశీర్వాదం అన్నాడు. పెద్దవాళ్ళు మీరు మీ ఆశీర్వాదం అని చెప్పన్నాడు. అప్పుడు మధ్యలో వాళ్ళు సృష్టించిన చిన్న అప్పుడు ఇంద్రజిత్తును మీ అబ్బాయిది సినిమా సినిమా అప్పుడు అదేదో సినిమా కాబోయ్ చిరంజీవి చేసింది కదమసింహం, అప్పుడు మధ్యవాళ్ళు క్రియేట్ చేసి అది చేశారు. ఆయనకి నాకు ఏమి పొరపచ్చాలు లేవు, అభిమానం అట్లాగే ఉంది, ప్రేమలు అట్లాగే ఉన్నాయి. ఆ తర్వాత మా రఘుబాబు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు చిరంజీవితోటి, వాళ్ళ అబ్బాయిలతోటి, వాళ్ళ కుటుంబంతో ఎన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇవాళ సైరాలో కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు ఎవరిది? రఘుబాబుది సైరా. రాత్రి నేను అడిగా చిరంజీవిని, తమ్ముడు నేను లేని ఇంత ఇంత పెద్ద సినిమా చేస్తుంటే నేను ఉండాలనిపించింది నాకు, నాకు నేను లేకుండా పోయింది అని చెప్పన్న అన్నగారు, క్యారెక్టర్ లేదు, లేకపోతే మిమ్మల్ని పెట్టకుండా ఎందుకుంటాము, మనవాడిది పెద్ద క్యారెక్టర్ అని చెప్పన్నాడు రఘుబాబుది. చూసారా సైరా ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది కదా? షూర్ హిట్ అవుద్ది, నో డౌట్ ఇన్ దట్. పెద్ద హిట్ అవుద్ది, పెద్ద హిట్ అవుతుందంటే చాలా అద్భుతంగా తీశారు సినిమా కూడా, ఖర్చు ఎక్కువ పెట్టారు. అంటే ఖర్చు ఎక్కువ పెట్టిన సినిమాలు మొత్తం హిట్ అవుతాయని కాదు, అది అవుద్ది డెఫినెట్గా, ఓ సీతారామరాజులాగా లెవెల్లో వస్తుంది. ఆ తర్వాత నాగార్జున గారు కాంబినేషన్లో కూడా చాలా చేశారు. చాలా చేశాను. సో మీరు ముఖ్యంగా ఆ కాంబినేషన్లో గుర్తు రావాలంటే శిశీంద్రి గుర్తు వస్తుంది ఎవరికైనా కానీ, ముఖ్యంగా ఆవిడే మా ఆవిడే, హలో బ్రదరు, చాలా ఉన్నాయిగా, ప్రేమయుద్ధం, నిర్ణయం, శిశీంద్రి, చాలా సినిమాలు చేశాం కదా. ఎలా ఉంటుంది సార్ నాగార్జున గారితో అసోసియేషన్? చాలా అభిమానిస్తాడు, చాలా జెంట్ల్ బాయ్గా బిహేవ్ చేస్తాడు, నేనంటే చాలా ప్రేమ. నిన్నే పెళ్ళి ఆడతా? అవును నిన్నే పెళ్ళి ఆడతా, సూపర్ డూపర్. నేను ఎన్ని సినిమాలు చేసాం చూస్తున్నారు బిగ్ బాస్ ఇప్పుడు? నాకు ఆ బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు. ఈసారి జరిగే వర్షన్ అంటే ఇప్పుడు వచ్చే? ఈసారి కాదు, అసలు ఆ షోయే ఇంట్రెస్ట్ లేదు, అది గొడవగొడగా ఉంటుంది నాకు, అర్థం కాదు, చావదు, అర్థం అవదు. సో బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది? అన్న అని చెప్పి కలవరిస్తాడు, ఆయన చాలా సినిమాలు చేస్తాయి కదా. సో ఆయన మీద కూడా బయట ఒకటి ఉంటుంది సార్, ఎక్కువ కోపంగా ఉంటారు, సెట్లో అందరిని కొడతారు అని చెప్పి ఎక్కువ బయట చెప్తూ ఉంటారు సార్, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలుకి? ఏం వాస్తవం ఏంటి, ఇవన్నీ ఎవరైనా ఇరిటేట్ చేస్తే కోపం రావటం సహజం. ఇరిటేట్ చేయకుండా ఉండాలిగా పక్కోడు. ఇప్పుడు నన్ను ఇరిటేట్ చేశారనుకో నా కోపం రాదా? అట్లాగే బాలకృష్ణకి వస్తుంది ఇరిటేట్, ఇరిటేట్ చేస్తే అనవసరంగా మాట్లాడితే కోపం వస్తుంది అంతే కదా, అట్లాంటివి ఏమి లేవు. మేము చాలాసార్లు కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా ఫారిన్ షూటింగ్కి వెళ్తే అప్పుడు మనీ మంచి మంచి సిగరెట్లు కాల్చేవాళ్ళం, సపరేట్గా వస్తూ వస్తూ షాపింగ్కి వెళ్ళి నాకు పంపించేవాడు బాలకృష్ణ గారు, బ్రదర్ ఎలా ఉంది ఎలా ఉంది చెప్పని మళ్ళీ ఫోన్ చేసేవాడు. అంతా ఇంటి మసి ఉండేది మాకు. కాకుండా తెలుగుదేశం పార్టీలో పనిచేసాం కదా అప్పుడు. సో ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు? వైఎస్ఆర్సీపీ. ఓ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడేంటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి 2009 దగ్గర నుంచి ఆయనకి ప్రచారం చేశాము, అతను 214లో జగన్కి.
సో ఎలా అనిపించింది అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన దాఖలా లేవు ముఖ్యంగా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి సీఎంగా అండ్ దట్టు 175 సీట్లు గెలుచుకున్నాడు కదా, జగన్ వేవే అంటారా లేకపోతే ప్రజలు గవర్నమెంట్ మీద వ్యతిరేకించి ఇటు ఓట్లేశారంట? గవర్నమెంట్ మీద వ్యతిరేకత సెంట్ పర్సెంట్ ఉంది, సెంట్ పర్సెంట్. ఇతను పాదయాత్ర మొత్తం చూశాడు, నేను ఉన్నాను, నేను చూశాను, నేను విన్నాను అని చెప్పిన మొత్తం అర్థం చేసుకున్నాడు బాధలు బరువులు. గత ప్రభుత్వం ఎన్ని దురాగతాలు చేసిందో, దుర్మార్గాలు చేసిందో జనానికి విపులంగా చెప్పాడు. నవరత్నాలు మేనిఫెస్టోలో పెట్టాడు. వచ్చిన 100 రోజుల్లో అద్భుతంగా చేస్తున్నాడు, మామూలుగా కాదు, మాట తప్పకుండా, మడన తిప్పకుండా అద్భుతంగా చేస్తున్నాడు. ఈ వయసులో 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు వయసులో యంగెస్ట్ సీఎం. వాళ్ళ నాన్నగారి కంటే, నాన్నగారి పేరు కంటే ఇంకా గొప్ప పేరు సంపాదించే లెవెల్లో వచ్చాడు. డిఫరెంట్గా ఈ 5 సంవత్సరాల్లో సుభిక్షంగా పరిపాలన సాగిస్తాడు. దేవుళ్లాగా ప్రజలందరూ అభిమానిస్తారు, ఆయన్ని కొలుస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనగానే మీ కళ్ళల్లో మెరుపులాగా, మీ మొత్తం ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది. సచ్ గ్రేట్ పీపుల్. రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది మనకి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈ 100 రోజుల్లో చేసింది ఏం లేదు అది ఇది అని తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా చెప్తున్నారు కదా. ఇవన్నీ కడుపు మంట, కడుపు మంట ఊర్చుకోలేక చేసే దురాగతం, దుష్ప్రచారం తప్ప 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేని ప్రభుత్వాలు ఇప్పుడు ఏదంటే దిక్కుమొక్కు లేని పరిస్థితిలో పడిపోయింది. అందువల్ల ఆ ఉక్రోషం పట్టలేక విమర్శలు తప్ప ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కి కూడా అది లేదు, నెక్స్ట్ 5 ఇయర్స్కి కూడా లేదు. మళ్ళీ జగనే, మళ్ళీ జగనే. ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది, 15 సంవత్సరాలు ఉంటాడు, నో డౌట్ ఇన్ దట్. ఇంకా తెలుగుదేశం పార్టీ అనేది బట్టగట్టడం, బయటికి రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గ పరిపాలన జనానికి విసుగెత్తిపోయింది. లేకపోతే ఎంత దారుణంగా ఎందుకు ఇస్తారు? 175కి 23, 3 ఎంపీ సీట్లు. ఎప్పుడన్నా 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 జరిగిందా తెలుగుదేశానికి? ఎట్లా మీ దృష్టిలో భూస్థాపితం అంటారు తెలుగుదేశం? డెఫినెట్గా నాయకుడు లేడు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆ పార్టీ ఏమన్నా పగ్గాలు మళ్ళీ? నేను ఒకసారి అన్నా, ఇప్పుడు మీరు అన్నమాట మళ్ళీ తెలుగుదేశం బట్టగట్టి బట్టగట్టాలంటే ఒకే ఒకడు ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్. అది నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత, ఈ 5 ఇయర్స్ కాకుండా నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా అభిమానులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి ఒక జూనియర్ ఎన్టీఆర్ బతికిస్తే ఆక్సిజన్ పోయగలడు అని కూడా నేను ఎప్పుడూ చెప్పా. కానీ ఆయన రానివ్వట్లేదు కదా ఇప్పుడు. మరి రానిపోతే జనం రానిస్తారుగా. ఇప్పుడు వీళ్ళని పంపిస్తారు, ఇప్పుడు ఉన్న నాయకులను పంపిస్తారు, కొత్త నాయకుడిని తీసుకుంటారు వాళ్ళు, పాపులారిటీ ఉన్న నాయకుడిని, అభిమానం ఉన్న నాయకుడిని. జగన్మోహన్ రెడ్డికి ఈ 100 రోజుల పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు 100కి? సెంట్ పర్సెంట్ కాదు, ఇంకా ఎక్కువ వేయాలి. సెంట్ పర్సెంట్ కాదు, ఇంకా ఎక్కువ వేయాలి. అద్భుతంగా చేస్తున్నాడు, మామూలు కాదు పరిపాలన. దుష్ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు, కడుపు మంట. కలిశారా సార్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడన్నా? నేనే 10 వరకు కోరను, 10 వరకు కోసం నేను పార్టీలో చేయలే. రాష్ట్రానికి మేలు చేసే నాయకుడు ఎవరు? దానికోసం ఆ నాయకుడిని కోసం ప్రచారం చేస్తాను తప్ప నాకు 10 వరకు కోసం కాదు, పరిశ్రమల కోసం కాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనే 10 వరకు లేను, ఏ పదవి కోరుకోవాలా? నా పర్మిషన్స్ ఇవ్వమని ఇది మన ఇది పరిశ్రమలకి. నేనేం పరిశ్రమ ప్రభుత్వం తరఫున తీసుకొని చేయలేదుగా. ముఖ్యంగా త్రివిక్రమ్ గారి సినిమా అంటే గిరిబాబు గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. సో ఏంటి త్రివిక్రమ్ గారికి అంటే, త్రివిక్రమ్ గారి సినిమాలో ఉండటమే కాకుండా ఆ సినిమా హిట్ ఆఫ్ అట్టా కూడా చెప్పే ఒక కెపాసిటీ ఉన్న వ్యక్తిగా మీరు ఉంటారు కదా, సో అసోసియేషన్ ఎలా ఉంది ఇప్పుడున్న జనరేషన్తో మీకు? వివి వినాయక్ ఆయనతో నేను యాక్ట్ చేయలేదు కానీ ఎప్పుడో చెప్పా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు అని, వినాయక్ని. సరే ఇప్పుడు ఈయన చిరునవ్వుతో స్వయంవరం నువ్వే కావాలి మొత్తం డైలాగ్స్ వేసేవాడు, ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్ అయితే 2-3-4 సినిమాలు నేను చేశా ఆయన డైరెక్షన్లో, నన్ను బాగా లైక్ చేస్తాడు.
మనం చేసిన అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసి లేదు, నేను నేను లేను. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఆ ఉన్నాను, అతడు ఉన్నాను, గేయ సినిమాలు ఉండాలి. అజ్ఞాతవాసి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతాడని చెప్పి ఎక్కువ వినిపిస్తుంది కదా సార్. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి కదా. కొంతమంది ఏమో టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు, కొంతమంది ఏమో టీడీపీయే బీజేపీలోకి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. యాజ్ యువర్ కన్సర్న్, యాజ్ యువర్ ఒపీనియన్ అసలు ఏంటంటారు అసలుకి ఆ పార్టీ మీద, జనసేన మీద? నో కామెంట్. జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి నో కామెంట్. అది వాళ్ళ ఇష్టం, ఎట్లా పోతారో, ఏం చేస్తారో, సాధించుకుంటారో సాధించలేరో అది వాళ్ళ బాధ్యత. పార్టీ పక్కన పెడితే యాజ్ ఏ పర్సన్ పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్? వెరీ గుడ్ ఆర్టిస్ట్, మంచి మనిషి, పెద్దవాళ్ళకి గౌరవిస్తాడు, సెట్లో పోయినా కూడాను ఆనందంగా పలకరిస్తాడు, ఆ కల్చర్ బాయ్, కల్చర్డ్ బాయ్. సో ఫైనల్గా ఇప్పుడున్న సినిమాలకి అప్పుడున్న సినిమాలకి ఏంటి డిఫరెంట్? ఏముంది డిఫరెన్స్? ఏమీ లేదు. ఇప్పుడు అన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, అప్పుడు ఆ గ్రాఫిక్స్ లేవు. మేము కష్టపడి చచ్చేవాళ్ళం. ఇది ఇప్పుడు కెమెరాలు విపరీతంగా ఉన్నాయి. మేము ఫస్ట్ దేవతరాజు దీవించిన తీసేటప్పుడు మిచ్చల కెమెరా ఉంది, యారీ కూడా లేదు, జూములు లేవు. ఎంత కష్టపడి మేము ఒక క్లోజ్ షాట్ తీయాలంటే ట్రయల్ చేసి ఇద్దరు ముగ్గురు పట్టుకొని నెట్టుకొని వచ్చి క్లోజ్ తీసేవాళ్ళం, అంత కష్టపడేవాళ్ళం. ఈనాడే ఉంది, 100 మందిని పెడితే 1000 మందిని చూపించవచ్చు గ్రాఫిక్స్లో. ఇప్పుడు బాహుబలి ఉందనుకో, టెక్నికల్గా చాలా గొప్ప సినిమా, అది చాలా అద్భుతమైన సినిమా తీశాడు. మన తెలుగు వాళ్ళ ప్రతిష్ట కూడా ఇనుమటింప చేశాడు రాజమౌళి. ఇప్పటికి కూడా ఆ బాహుబలి బాహుబలి నుంచి కలర్ ఇస్తున్నారు. ఆ గ్రాఫిక్స్ రావడం వల్ల ఎన్హాన్స్ అయ్యింది అంటావు. ఇప్పుడు నేను కూడా తీసా, శివకర్జన్ తీసా, ఇక్కడ జైపూర్లో క్లైమాక్స్ తీసా, దాదాపు 160 గుర్రాలు పెట్టా, 600 మంది జూనియర్ ఆర్టిస్టులు పెట్టా, వాళ్ళందరికీ వేషాలు వేసా, సిపాయిల వేషాలు. అదే 160 గుర్రాలు 1600 గుర్రాలు అయిపోయాయి, 600 జనము 6000 జనం అయిపోయావు కదా. ఆ బాంబు లేచే సీన్ కూడా ఏదో ఉంది కదా సింహగర్జనలో. సింహగర్జనలో కాదు, ఇక్కడ రణరంగం, రణరంగంలో పెట్టా, ఈ ఒడిశాల కోట మీద నుంచి పెట్టి వేసేది. అది మామైత విలన్స్ వేస్తుంటారు, బాణాలు వేసేవాడు. ఆ డాల్స్ బుక్ అడ్డు పెట్టి దాన్ని కూర్చుకుని అవి కూడా తీసా. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజుల్లో గ్రాఫిక్స్ ఉంటే 1000 మంది చూపించేవాడిని కదా నేను. ఏంటి అదే, ఆ టెక్నిక్ పెరిగింది ఇప్పుడు, చాలా ఈజీ అయిపోయింది. ఎంతమంది, 100 మంది పెడితే 1000 మంది చూపించవచ్చు. ఆ రోజు ఆ అడ్వాంటేజ్ లేదు మాకు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న యంగ్ హీరోస్తో మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, లైక్ జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, వీళ్ళల్లో మీకు బాగా డ్యాన్స్ పరంగా కానీ, యాటిట్యూడ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ బాగా నచ్చిన హీరో ఎవరంటారు? రామ్ చరణ్ అద్భుతం చేస్తున్నాడు, అర్జును బ్రహ్మాండం చేస్తున్నాడు, ఎన్టీఆరు బ్రహ్మాండం చేస్తున్నాడు, నితిను బ్రహ్మాండం చేస్తున్నాడు. చెయ్యింది ఎవరు అసలు డాన్సులు ఫైట్లు? ఇవాడ అందరూ చాలా కష్టపడుతున్నారు, ఒకళ్ళకి మీద పోటీగా చేస్తున్నారు, అందరూ అద్భుతం చేస్తున్నారు, నో డౌట్ ఇన్ దట్. ఒకళ్ళని చెప్పడానికి లేదు, అందరూ పోటీగా చేస్తున్నారు. మీకు తెలుసు కదా ఎవరైనా తగ్గుతున్నారా ఈ కాంపిటీషన్లో? సో ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలామంది కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నారు, పరభాష వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మన మన భాషలో యాక్ట్ చేపిస్తున్నారు, వాళ్ళకి హోటల్స్ వేసి ఫ్లైట్స్ వేసి చేస్తున్నారు, ఇక్కడ ఆర్టిస్టులని దూరం చేసుకుంటున్నారు, వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు. ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుంది, దీని మీద ఎవరు చర్య తీసుకున్నారు లేదా అని చాలామంది బాధపడుతున్నారు ఇంటర్వ్యూస్లో. దాని మీద అసలు మీరేమనుకుంటారు యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్గా? ఇప్పుడు మరి ఓల్డ్ టైమర్స్ మొత్తం విలన్స్ వేసేవాళ్ళు మొత్తం రిటైర్ అయిపోయారు, ఏజ్ గ్రూప్ రిటైర్ అయిపోయారు. కాకుండా ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమా అది మన భాషే కాదు, తమిళ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇది పరభాష వాళ్ళని, కేరళ వాళ్ళు తీసుకుంటున్నారు, కన్నడ వాళ్ళు తీసుకుంటున్నారు, హిందీ వాళ్ళు, హిందీ సినిమాల్లో మనం యాక్ట్ చేయటం లేదా, తమిళ వాళ్ళు మన సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, తమిళ సినిమాల్లో మన వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అందువల్ల అది భాష కాదు, ఎవరు ఏ క్యారెక్టర్కి పనికొస్తాడో అన్న పెట్టుకోవటం అది తప్పు, అది అది కరెక్టే. దాన్ని మనం విమర్శించడం అన్నమాట పద్ధతి కాదు. ఎక్కడ టాలెంట్ ఉంటుందో, ఎక్కడ అవసరమో. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెళ్తానే ఉన్నాడు కదా, ఓ నాజరు, ఇంకా హిందీ వాళ్ళు విలన్సు, వాళ్ళు కావాలి
కొంచెం ఇమేజ్ పెంచడానికి కానీ ఇంకోటి కానీ ఇంకోటికి కావాలి. ఇప్పుడు మేమంతా సత్యాన గారు ఉన్నారు, ప్రభారెడ్డి ఉన్నాడు, మేమంతా విలన్ చేసాం. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు క్యాటర్ ఏది విలన్ చేసేంత కాలిపర్లు ఉన్నవాళ్ళు కనిపించడా? ఇంకా కాదు, తయారు చేసుకోవాలా? తయారు చేసుకోవటం అంత అవసరం ఏముంది జనానికి? సో కానీ ఇప్పుడు మీరు ఒక విలన్ రోల్ వస్తే చేసే అంత యాక్టివ్గా ఉన్నారు కదా, చేస్తారు వస్తే? వినండి, డైలాగ్ విలన్ అయితే ఓకే, కానీ యాక్షన్ విలన్ అయితే లేదు. కష్టం కదా, ఇవాళ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. మీ మీద యాజ్ ఏ విలన్గా ఆర్టిస్ట్గా అన్ని మంచి పేరే ఉంది, బట్ అప్పుడు ఎక్కువగా ఆడవాళ్ళందరూ మీ మీద ఒక కరుడు కట్టిన రేపులు గిరిబాబు అని చెప్పేసి ఎక్కువ అనుకుంటారు కదా. ప్రతి సినిమాలో మీకు ఒక రేప్ సీన్ ఉంటుంది. ప్రతి సినిమా నేను చేసింది కదా, 4-5 రేపులే అంతే. అది గుర్తుపెట్టుకుంటారు తప్ప నేను ఎక్కువ రేపులు చేయలే లేదు. పడిపోయింది విలన వేసే కాబట్టి, విలన వేసాను కాబట్టి చాలా నంబర్ ఆఫ్ పిక్చర్స్ విలని, అందువల్ల విలనగా ముద్ర పడిపోయింది. కృష్ణ చెల్లెను, వాల్ చెల్లెను, వీల్ చెల్లెను, రేబుల్ సీన్, రేబుల్ సీన్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి ఆ సినిమాలలో, పెద్ద పెద్ద హీరోల సినిమాలలో. మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకోవటం, నా కథలు అంతే మోస ఫార్ములా. ఒకటిగా ఫార్ములా కొన్ని చాలా సినిమాలు చేశారు, సేమ్ ఫార్ములాతోటి చాలా సినిమాలు తీశారు. అప్పుడు దాంట్లో ఆటోమేటిక్ ఏది, సత్యానిక అల్లుడు, సత్యానికి కొడుకు, రాఘగోపాలరావు కొడుకు, నాగభూషణ్ కొడుకు ఉండేది. ఆ హీరో చెల్లెలను ఎవరినో ప్రేమించినట్టు నటించి మోసం చేసి కడుపు చేయటం చేయటం, ఆ తర్వాత వీళ్ళని హీరో మీద తిరగబట్టడం, వాటి చివరిలో బంధించడం, ఆ తర్వాత అవి మమ్మల్ని సాగొట్టడం, జైలు పంపిస్తుంటే మళ్ళీ నన్ను చెల్లెల కోసం శిక్ష దగ్గర తప్పించడం హీరో, ఇవన్నీ ఫార్ములా సినిమాలు చాలా వచ్చినాయి. కృష్ణ గారు అంటే ఇప్పుడు ఆయన పరంపర కొనసాగిస్తుంది మహేష్ బాబు గారు, తనతో కూడా మీరు యాక్ట్ చేశారు. సో చిన్నప్పటి నుంచి మీకు తన మీద ఒక అవగాహన అయితే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూస్తుంది ఒక పిల్లోడు. ఈరోజు పెద్ద స్టార్ అయిపోయాడు ఇండస్ట్రీలో కూడా, వన్ ఆఫ్ ద స్టార్ హీరో అంటే మహేష్ బాబు పేరు టక్కు అని చెప్తారు. ఎలా ఉంటుంది సార్తో అసోసియేషన్? చాలా బాగుంటుంది. కొడుకు దిద్దిన కాపురం చైల్డ్ ఆర్టిస్టు, అన్నా తమ్ముడు చైల్డ్ ఆర్టిస్టు, కోడి సినిమా ఉంది ఆ సినిమా, ఇవన్నీ నేను చేశా. ఈ సినిమాలు మొత్తం నేను చేశా. నేను గురువు అన్నదమ్ముళ్ళు ఆ పిల్లవాడికి. ఆ తర్వాత పెద్ద పెద్దోడు అయిన తర్వాత సినిమా చేశా మహేష్ తోటి. అప్పటికిప్పటికి ఏం మార్పు లేదు, ఎక్కువ మాట్లాడు, హ్యాపీగా ఉంటాడు, అందరితో సఖ్యంగా ఉంటాడు, పోజు లేదు, గర్వం లేదు. సో ఇప్పటికీ చిన్నప్పటి ఎలా అయితే మిమ్మల్ని అలా ఉంటాడు, రెస్పెక్ట్ చేస్తాడు, నాకే కాదు అందరి పట్ల అట్టగా ఉంటాడు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా దాదాపు ఒక 10-12 సినిమాలు చేశారు కూడా. 10 అయ్యా, ఆల్మోస్ట్ జైబేరి బ్యానర్ కూడా మీదే ఫస్ట్. నాదే మురళీమోహన్ గారు జైబేరి బ్యానర్. మురళీమోహన్ కాదు, నాదే. ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి, క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను కూడా చేసుకుంటా అన్నాడు, ఇచ్చా. జైబేరి బ్యానర్ ఈ 10 సినిమాలు చేసింది. ఆహా, జైబేరి కాదు, మాధవి చిత్ర మామయ్య పేరు పెట్టాను. నెక్స్ట్ ఇంద్రజిత్తు జయభేరి మీద చేశా. ఆ తర్వాత 11-12 సినిమాలు ఆ జయభేరి మీద, మురళీమోహన్ సినిమాలు నేనే కండక్ట్ చేసి అన్ని స్టోరీ దగ్గర నుంచి ఫైనలైజ్ చేసేవాడిని. ఆ సినిమాలు మొత్తం నా ఆధ్వర్యంలో జరిగాయి. జయభేరిలో ఏదైనా సినిమా చేయాలంటే కథ ఫస్ట్ గిరిబాబు గారు వినాలి, అది అని అయితే ఉంది కదా. ఉంది, ఇప్పటికి కూడా. నా సినిమాలు నా సొంత సినిమా బ్యానర్ మీద నిర్దేశమే నేను రాసుకుంటా. మురళీమోహన్ సినిమాలు తీసే సినిమాలు జయభేరి మీద నా నేను ఉండాలి, ఆ కథ మొత్తం నేను ఫైనలైజ్ చేయాలి, ఓకే చేయాలి. అది అప్పుడు దాకా ఆర్టిస్ట్గా బాగా సంపాదించిన వ్యక్తి ప్రొడ్యూసర్గా చేసి సంపాదించారా, లేకపోతే చేతులు కాల్చుకున్నారు మీరు కూడా? చేతులు కాల్చుకోలే, నది బెరుముదాడి, సింహగర్జన, దేవతల దీవించండి, ముద్దు ముచ్చట, రణరంగం, ఇవన్నీ ఒక ఫ్లిప్, సంజయరాగం ఒకటే ఫ్లాప్ అయింది. నేను బెనిఫిట్ అయ్యా. రణరంగం, మెరుపుదాడి, కేశవరావుతోటి పార్ట్నర్షిప్లో చేసాం, దాంట్లో కూడా లాభాలు వచ్చినాయి, సేఫ్. సో అప్పటిదాకా స్టార్డమ్ లేని ఒక హీరో, బట్ మీరు ప్రొడ్యూసర్గా
ఒక పెద్ద హీరోలకు చెప్తే ఆ కథను కాదని, కథను మార్చమని చెప్తే కాదు ఇదే కథను నేను తీయాలి వేరే వాళ్ళతో అని వేరే వాళ్ళతో కూడా తీసి పెద్దోళ్ళని చేశారు వాళ్ళని. బట్ ఒకనొక సమయంలో ఒక షోలో తెలుగు సినిమా ఒక గడ్డి లాంటిది అని విమర్శించారు కదా వాళ్ళు. ఏ సినిమా అది? ఏ సినిమా కాదు, తెలుగు సినిమాలు గడ్డి లాంటివి. తమిళ్లో 4-5 సినిమాలు చేశానే బ్రహ్మాండం అని చెప్పి అన్నాడు భానుచంద్రు. అప్పుడు ఆలిత్య సరదాగా ఉన్నప్పుడు నేను విమర్శించా, మెరుపుదాడి అంతకుముందు ఒక సినిమా చేశారు సుమనను భానుచంద్రు, అది ఫ్లాప్ అయింది, భరద్వాజ సినిమా. ఆ తర్వాత నేను ఇద్దరిని బుక్ చేసి మెరుపుదాడి సూపర్ హిట్ చేశా. ఆ తర్వాత రణరంగంలో అతన్ని హీరో పెట్టి, నేను హీరో, ఎవరు భానుచంద్రు. ఆ తర్వాత నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశాడు తెలుగు సినిమాలు. ఆ మాట అనేసరికి నాకు కోపం వచ్చింది, ఇది తెలుగు సినిమాలు గడ్డి గడ్డి లాంటివి, డబ్బుల కోసం పనిచేశాము, అసలు సినిమాలు తమిళ్లో గొప్ప అని చెప్పని ఆ మాట్లాడడానికి నేను విమర్శించి తిట్టా ఆలిత్య సరదాగా. దానికి చాలా ఫోన్లు వచ్చినాయి నాకు అప్రిషియేట్ చేస్తూ, గిరిబాబు గారు బాగా పెట్టారు అని. వాస్తవమే కదా అది? అవును, తీసుకొచ్చింది మేము, హిట్ చేసింది మేము, సూపర్ డూపర్ హిట్ సినిమా. కానీ ఆ సినిమా చేయాల్సింది ఫస్ట్ చిరంజీవి గారు, మోహన్ బాబు కదా? అవును, దానికి ఏది మోహన్ బాబు కాల్షీట్ కుదరక, చిరంజీవి ఓకే, మోహన్ బాబు కాల్షీట్ కుదరక అది ఇళ్ళని తీసుకొచ్చి పెట్టా. యాక్షన్ను ఆ సినిమాలో బాగా చేశారు ఫస్ట్ పిక్చర్లో, కిరాడి ఇది ఇద్దరు కిరాడిలో కిరాయి రౌడీలో ఏదో సంథింగ్ ఇద్దరు చేసింది భానుచంద్రను సుమ్మనం, దాంట్లో యాక్షన్ బాగా చేశారు, అందుకని పెట్టే వాళ్ళని ఇద్దరిని. ఇది కూడా ఇది కదా కోబాయ్ సినిమా కదా మాంది మెరుపుదాడి, పెద్ద హిట్ అయింది. ఫైనల్గా పిల్లల గురించి, ఇప్పుడు రఘుబాబు గారు ఇండస్ట్రీని వెళ్తున్న వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్, సో ఈరోజు ఆల్రౌండర్ కూడా రఘుబాబు గారు, నాన్న గిరిబాబు గారు అనిపించుకునే స్థాయికి ఈరోజు మీ అబ్బాయి వెళ్ళారు కదా, హౌ డు యు ఫీల్? ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా, తన సొంత కొడుకు ఎంత గొప్ప నాకు పేరు తీసుకొచ్చాడంటే, వాళ్ళ బర్నింగ్ స్టారీక చాలా ఆనందం, కనతండ్రిగా నాకు ఆనందం లేకుండా ఉంటుంది. ఎంతకాలం వేయలేను, ఆ తర్వాత 15 సంవత్సరాల నుంచి అతను వచ్చాడు, ఇప్పుడు రెగ్యులర్గా అన్ని సినిమాల్లో చేస్తున్నాడు, ఇంకా 5-6 సంవత్సరాలు డిఫరెంట్గా చేస్తాడు, నో డౌట్ ఇన్ దట్. సో విలన్గా మీరంటే ఓకే సార్, కమెడియన్గా మీకన్నా బాగా చేస్తున్నారు రఘుబాబు గారు అంటే ఏమంటుంది? డిఫరెంట్ చేస్తున్నాడు, లేకపోతే ఇన్ని సినిమాలు ఎట్లా చేస్తాడు, ఇన్ని సినిమాలు చేయలేడు కదా. నా టైమింగ్ నాది, వా టైమింగ్ వాడిది, డిఫరెంటు కదా. నేను చేసే కామెడీ వేరే విధంగా ఉంటుంది, వాడు చేసే కామెడీ వేరేగా ఉంటుంది. నా కామెడీ నచ్చింది, వాడి కామెడీ నచ్చింది జనానికి. సో ఇప్పుడు చిన్నబ్బాయి ఏం చేస్తున్నారు? టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. సో ఇద్దరు పిల్లలు హ్యాపీ? అందరూ హ్యాపీ, ఉమ్మడి కుటుంబం, నో డివిజన్ ఇప్పటికీ. సో అదంతా మీ కృషి అన్నమాట, పిల్లల్ని అదే విధంగా తీసుకొచ్చారు, అదే బాటలో నడిపిస్తున్నారు కాబట్టి. ఓకే, వెళ్తుంటారా ఇప్పుడు ఎప్పుడన్నా అద్దంకి దగ్గర రావినూతలు అనుకుంటా? ఎప్పుడెప్పుడు కాదు, ఎప్పుడు వెళ్తుంటా, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు సొంత ఊరికి. అక్కడ నా బంధువులు, నా స్నేహితులు, పాత ముసలోళ్ళు అందరూ నన్ను కలవరిస్తారు. ఇంకోటి రోషన్, మద్రాసులో కానీ హైదరాబాదులో కానీ ఒక్క పెళ్లి కానీ, ఒక పుట్టినరోజు కానీ, ఓణీల ఫంక్షన్ కానీ, బర్త్డేలు కానీ ఇంతవరకు నేను చేయలే, మద్రాసులో కానీ హైదరాబాద్లో కానీ. మొత్తం మా ఊళ్ళోనే చేశా, మొత్తం కంప్లీట్ మా ఊళ్ళోనే, ఏ ఫంక్షన్ అయినా సరే. ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా మొత్తం అక్కడ చేశా. ఇప్పటికీ పెళ్ళిళ్ళు కానీ, పబ్బాలు కానీ, వృద్ధాపనలు కానీ, ఓణీల ఫంక్షన్లు కానీ, బర్త్డే కానీ, మ్యారేజ్ డేలు కానీ, మొత్తం కంప్లీట్ అక్కడే ఊళ్ళోనే, ఏ ఫంక్షన్ అయినా ఊళ్ళోనే. ఇక్కడ చేస్తే అంటే బలవంతాన్ని పిలుస్తాం, వస్తారు, హాజరు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. అక్కడ ఆనందం వేరు, ఆత్మీయులు వేరు, బంధువులు వేరు, స్నేహితులు వేరు. కానీ నాన్నగారు కూడా ఆల్మోస్ట్ 103 పైన, 108 సంవత్సరాలు. అక్టోబర్ 15 చనిపోయాడు, మొన్న పోయిన సంవత్సరం అక్టోబర్ 15, రేపు అక్టోబర్ 5 సంవత్సరేకం, రేపు అక్టోబర్ 5 నెక్స్ట్ మంత్ ఊళ్ళోనే సంవత్సరేకం నాన్నగారికి. సో ఫైనల్గా గిరిబాబు గారికి ఇండస్ట్రీలో
వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్పగలరు? మంచి కుటుంబం, నాకు సినిమాల్లో రావడమే, అవకాశాలు రావడమే గొప్ప విషయం. ఆ తర్వాత మామూడు ఇంత స్టార్ కావటం ఒక ఆనందం. అందుకంటే ఏం కావాలి, టోటల్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాం, ప్రపంచాలు లేవు, విభేదాలు లేవు, అందరూ నా మాట వింటారు, నా మాట మీద నడుస్తారు. ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. సూపర్. అత్యంత బాధాకరం, ఇది నా జీవితంలో మర్చిపోలేను ఇంకా అన్న విషయం అంటే? అవి ప్రతి జీవితంలో ప్రతి మనిషికి ఉంటాయమ్మా. అమ్మ చనిపోయినప్పుడు కోల్పోయా, ఆ తర్వాత నా మిస్సెస్ అల్లుడు, చివరిలో నాన్న. ఇప్పుడు వీళ్ళందరినీ ఒకరు వరుసన పోగొట్టుకుంటుంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంది? అంతకంటే బాధ బాధకరమైన విషయం ఏముంది అంటే, అమ్మ గురించి నేను కూడా విన్నాను, గిరిబాబు అన్న దాదాపు 15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పైన పెట్టారు అని చెప్పి హెల్త్ గురించి. అవునమ్మా, హాస్పిటల్ మా మిస్సెస్కి. నేను చేస్తా, బతికించుకోలేకపోయాం కదా, ఒంటరి వాడిని అయిపోయి. నేను ఒంటరి వాడిని అయిపోయినంటే నా బిడ్డలు ఉన్నారు, నా కోడలు ఉన్నారు, నాకు మనవలు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నన్ను హ్యాపీగా చూసుకుంటారు, ఆ డౌట్ ఏం లేదు. బట్ ఆ కొరవ కొరవే కదా. థ్యాంక్ యూ.